ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడెవడు నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనము సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతినొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించున్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడెవడు. నోటి మాట చేత సమస్త సృష్టిని కలుగజేసి అందులో ఉన్న ప్రతి జీవి అవసరతలు తీరుస్తున్నాడు. ఎర్ర సముద్రమును ఆరిపోజేసి తన ప్రజలు నడిచిపోనట్లు చేశాడు. సృష్టి మీద ఇంత గొప్ప అధికారం కలిగిన దేవుడు మానవులను రక్షించుటకు వారి పాపముల నుండి విడిపించి నిత్య జీవానికి యుగయుగములు నిలిచే నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి మాత్రం తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కలుగ నియమించాడు. మానవుని పట్ల దేవుడు ఇంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు కనుక దేవుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. యెహోవా మా ప్రభువా, భూమి ఎన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆమెన్.